హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ వ్లాగ్స్. నేను ఇవాళ వీడియోలో మైక్ కాటన్ శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. చూసేద్దామా? శారీ మొత్తం పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. డిజైన్ చూసారనుకోండి, మొత్తం ఇలా ఫ్లవర్స్తో అయితే వచ్చేసింది. ఫ్లవర్ అండ్ ఇట్లా మామిడి పిందులు ఆకారంతో వచ్చేసి ఫ్లవర్ టైప్ వచ్చేసిందండి. శారీ మొత్తం హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ నుండి వస్తుందండి మొత్తం శారీ అనేది. బార్డర్ చూసేసరికి చిన్నగా బార్డర్ అనేది ఇచ్చారు మనకి. దాని మీద ఇట్లా మొత్తం లీవ్స్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చేసేసారండి. మొత్తం శారీ అయితే ఇలానే వచ్చేస్తుంది. మొత్తం శారీ ఇలా ఉంటుందండి. దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అయితే ఇచ్చారండి మనకి, బ్లాక్ కాంబినేషన్తో. నేనైతే సింపుల్గా కుట్టి స్టిచ్ చేయించుకున్నానండి. ఇలా రౌండ్ నెక్ పెట్టించేసి పైపింగ్ పింక్ పైపింగ్తో అయితే ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను. దానికి ఇలా థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నానండి. నేను సింపుల్గా కాటన్ శారీస్కి సింపుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. పళ్ళు చూసేసరికి అయితే ఫుల్ ఇలా ఇచ్చేసారండి, ఫుల్ హెవీగా ఇచ్చేసేసారు మొత్తం పళ్ళు అనేది. మొత్తం ఇలా లీవ్స్తో మొత్తం ఫ్లవర్స్తో మొత్తం అంతా ఇలా ఇచ్చేసారండి. దీనికి టాజిల్స్ కూడా ఇచ్చారండి బ్లాక్ థ్రెడ్తో. టాజిల్స్ ఇస్తే చాలా లుక్ అనేది అయితే వస్తుంది శారీకి అనేది. మొత్తం శారీ ఇలా వచ్చేస్తుందండి, చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది శారీ అనేది. కాటన్ శారీ చాలా కాటన్ శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇది. దిస్ ఈజ్ మై సెకండ్ శారీ అండి. సిల్వర్ గ్రే అండ్ బ్రౌన్ కాంబినేషన్తో అయితే ఉంది శారీ మొత్తం అనేది. శారీ మొత్తం చూసేసరికి ఇలా వస్తుందండి, స్టెమ్స్ లాగా వచ్చేస్తుంటుంది మొత్తం డిజైన్ అంతా. కింద బార్డర్ చూసేసరికి బ్రౌన్ కాంబినేషన్తో అయితే అలా రన్నింగ్ ఇచ్చేసేసారండి. అండ్ ఇలా డిజైన్ అయితే స్టెమ్స్ అండ్ లీవ్స్ లాగా ఇచ్చేసేసారు మొత్తం శారీ అనేది. ఇదైతే పళ్ళు అండి, పళ్ళు మొత్తం ఇలా హెవీగా ఇచ్చేసేసారు మనకి స్టెమ్స్తో. మొత్తం స్టెమ్స్తో ఇచ్చేసేసారు శారీ అనేది. దీనికి టాజిల్స్ ఇచ్చారండి, టాజిల్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి. టాజిల్స్ ఇలా ఇచ్చారు బ్రౌన్ థ్రెడ్తో. నేను దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. నేనైతే బోట్నెక్తో స్టిచ్ చేయించుకున్నానండి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. నేను బోట్నెక్ పెట్టించేసి ఇట్లా స్క్వేర్ నెక్తో పెట్టించేసేసాను. పైన బార్డర్ అనేది బ్రౌన్ కలర్తో పెట్టించేసేసానండి. హ్యాండ్స్ వచ్చి ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. నేను బుట్టి రెట్లలాగా ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అండి మొత్తం అనేది. ఇది హాఫ్ అనేది అంతా బుట్టి రెట్లు వస్తాయండి. దాని తర్వాత కింద బార్డర్ వచ్చి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ వల్ల శారీ అనేది చాలా క్లాసీ లుక్ అయితే కనిపించింది అండి. మై వన్ మోర్ శారీ అండి, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్తో అయితే ఉంది శారీ మొత్తం. డిజైన్ చూసేసరికి మొత్తం ఇట్లా ఫ్లవర్స్తో బంచెస్ లాగా ఇచ్చేసేసారండి. రెడ్ గ్రీన్ పింక్ కాంబినేషన్తో మొత్తం శారీ అనేది అయితే మనకి ఇలా ఉంది. బార్డర్ చూసేసరికి కింద అయితే పింక్ కలర్ ఇచ్చేసి దానిపైన బ్లాక్తో ఇలా బార్డర్ అయితే ఇచ్చేసేసారండి. డైమండ్ షేప్ బాక్సెస్ టైప్ లాగా ఇట్లా ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ అనేలాగా ఇచ్చేసేసారండి. మొత్తం శారీ అయితే ఇలానే ఉంటుందండి. పళ్ళు చూసేసరికి ఇలా మొత్తం బ్లాక్ గ్రే కాంబినేషన్తో అలా ఇచ్చేసేసి మొత్తం డ్రాప్స్ లాగా ఇలా ఇచ్చేసేసారండి. శారీ మొత్తం ఇలా ఉంది. దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అయితే వచ్చిందండి. నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి, బోట్ నెక్ స్టిచ్ చేయించేసుకొని హాఫ్ హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించేసుకున్నాను. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇట్లా పైపింగ్ వేపించేసేసి ఇలా డిజైన్ అయితే పెట్టించుకున్నానండి. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తానండి మీకు, దానివల్ల మీకు బాగా కనిపిస్తుంది. శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి.